శ్రీ మహాగణాధిపతి అయ్యన శ్రీ మహా సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ ఇక శనివారం పుట్టిన వారి మనస్తత్వం ఎలా ఉంటుంది ఈరోజు పుట్టిన వారికి వీళ్ళు చేసే ప్రతి పనియందు కూడా కుటుంబ సభ్యులు అండగా ఉంటారు తండ్రి సపోర్ట్ కానీ తల్లి సపోర్ట్ కానీ కుటుంబంలో ఎవరో ఒకరి సపోర్ట్ వీళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అన్నదమ్ములో లేదా బాబాయిలో ఎవరో ఒకరు వీరికి వెన్నుదండగా నిలుస్తారు బాల్యమంతా కూడా బాగా గడుస్తుంది శనివారం పుట్టిన వారి యొక్క బాల్యము అద్భుతంగా ఏదో ఒక విధంగా గడుస్తుంది వారు ఏదైనా తినాలి అనుకుంటారు వెంటనే ఏదో ఒక రూపంలో వారికి ఎవరో ఒకరి ద్వారా వారికి లభిస్తుంది బాల్యం ఒక చిన్న మైనస్ ఏంటంటే యవ్వనంకొచ్చే వరకు వీరు యవ్వనంలో ఉండగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు తమ భవిష్యత్తు గడిచే కొద్దీ ఎవరూ కొంత ఒక ఇరవై నుంచి ఒక ముప్పై వరకు మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అంటే గడవటం ఆశాజనకంగా ఉంటుంది కానీ ముప్పై నుంచి ఇరవై తొమ్మిది దాటి ముప్పై ముప్పై ఒకటి వస్తుంటే వీళ్ళు ఉజ్వలంగా మార్చుకుంటారు భవిష్యత్తు అని వీరికి ఒక గొప్పదనం చెప్పనా కారడవిలో కూడా ఒక దివిటిని పట్టుకోగల శక్తి వీరికి ఉంటుంది కారు అడవిలో కూడా ఒక పుల్ల వెలిగించాలనుకోండి ఒక రాయి రాయి నీటిలో బాగా కొట్టి పుల్ల ఆ అగ్ని వెలిగిస్తారు అంత ఉజ్వలమైన భవిష్యత్తు ఈ శనివారం పుట్టిన వారికి గడిచే కొద్దీ వస్తుంది వీరికి వ్యవసాయం అన్న అన్న మంచి అభిప్రాయం ఉంటుంది ఆ దిశగా వెళ్ళేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి అనేక మంది ఈరోజు మనకు ఐదు వేలు నోట్లోకి వెళుతున్నాయంటే నిజంగా ఆ రైతు చలవా అమ్మవారి చలవా ఆ రా ఆ రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళు శనివారం కనుక రైతుకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో వీళ్ళు కొత్త కొత్త పరికరాలు కనిపెట్టడంలో వ్యవసాయానికి ఇష్టపడడంలో వీరికి చాలా ఆసక్తి కూడా అది ఎలా తెలుసుకోవాలి వాటి యొక్క నారు ఎలా పెట్టాలి వ్యవసాయం చేద్దాం వాటిల్లో వీరికి మంచి ఆసక్తి ఉంటుంది వీరు పెద్దగా మాట్లాడరు మాట్లాడే రెండు మాటలైనా కూడా అద్భుతంగా మాట్లాడతారు చాలా సున్నితమైన మనస్సు కలిగిన వారు వీరు ఎవరిని హట్ చేయరు వీరిని కనుక ఎవరైనా హట్ చేస్తే మాత్రం వీరి యొక్క బాధ వర్ణనాతీతము వీరు చాలా అందంగా ఉంటారు గొప్ప విద్యావంతులు గొప్ప ప్రతిభావంతులు ప్రతి పనిని కూడా పూర్తి చెయ్యాలి అనుకుంటంలో వీళ్ళు మంచి స్వశక్తితో కలిగిన వారు కాబట్టి శనివారం పుట్టినవారు వారు ఆధార చేస్తే మంచి ఫలితాలు వస్తాయి సర్వే జనా సుఖినో